డిటైల్స్ చూస్తే గాంధీ భవనంలో పార్టీ ముఖ్య నాయకులు సమావేశమయ్యారు. పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఏసిసి ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాకరే పాల్గొన్నారు. ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై పార్టీ నేతలు చర్చించారు. పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి తామంతా అండగా నిలబడతామని, నరేంద్ర మోదీని ఎంత పాలనకు ముగింపు పలుకుతామన్నారు. కేంద్రం రాహుల్ గాంధీపై వేసిన అర్హత వేటును వెనక్కి తీసుకునేంత వరకు పోరాడతామన్నారు. దీని మీద స్టే ఇవ్వండి అని పైకోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకొని సంవత్సరం కాలం దాదాపుగా ఆ విచారణ జరగకుండా దాన్ని స్టే తీసుకొచ్చుకున్నాడు. కేంద్ర ప్రభుత్వంపై టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ ఆదానితో ఉన్న వ్యాపార సంబంధాలు ఏంటో బయటపెట్టాలన్నారు. ఎల్ఐసి ఎస్బీఐకి జరిగినటువంటి నష్టంపై సమాధానం చెప్పాలని రాహుల్ గాంధీ అడగడం తప్పని ప్రశ్నించారు. పార్లమెంట్లో బీజేపీ రాహుల్ గాంధీపై తప్పుడు ఆరోపణలు చేసిందన్నారు. స్పీకర్ కనీసం వివరణ ఇచ్చే అవకాశం కూడా ఇవ్వలేదని మధుయాష్కి ఆవేదన వ్యక్తం చేశారు. గుజరాత్లో మోదీ క్యాబినెట్లో శిక్ష పడ్డ వ్యక్తి మంత్రిగా ఎలా కొనసాగుతున్నారని, అతన్ని ఎందుకు అసెంబ్లీకి అనర్హుడిగా ప్రకటించలేదని ఆయన ప్రశ్నించారు. విజయవాడలో ఆత్మహత్యకు పాల్పడడం, దాని వెనకాల ఒక నలుగురు ఉన్నట్టు ఇవాళ ప్రముఖ దినపత్రికలలో కూడా ఈ న్యూస్ రావడం జరిగినది. ఆ నలుగురు ఇద్దరు వ్యాపారులు, వడ్డీ వ్యాపారులు. ఇద్దరు నిర్మల్కి సంబంధించిన వాళ్ళు అయితే, ఇంకిద్దరు నిజామాబాద్ పట్టణంలో అక్రమంగా వడ్డీ వ్యాపారాలు చేస్తూ, ఇష్టానుగుణంగా వడ్డీ వసూలు చేస్తూ, రాజకీయ పార్టీ అధికార పార్టీలు ఉన్న నాయకుల అండదండలతోటి, అక్కడ బీజేపీ ఎంపీ అయిన అరవింద్ అండదండలతోటి, బీజేపీ నగర వైస్ ప్రెసిడెంట్ అయిన గణేష్ అనే వ్యక్తి, నిజామాబాద్ నగరంలో ఇద్దరున్న వాళ్ళలో ఇంకొకరు జ్ఞానేశ్వర్, అతను టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి. ఈ ఇద్దరు రాజకీయాలకు ఇటు రాష్ట్ర కేంద్ర అధికారంలో ఉన్న పార్టీ నాయకులు అండదండలతోటి అమాయకులకి కోట్లప్పు ఇస్తూ వడ్డీని ఇష్టానుసారంగా వసూలు చేయడం, ఒత్తిడి పెంచడంతో రాహుల్ గాంధీపై రాజకీయ కుట్రలు చేస్తూ ఎంపీ పదవిని రద్దు చేయడాన్ని నిరసిస్తూ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు నేతృత్వంలో కాంగ్రెస్ శ్రేణులు నాంపల్లి బీజేపీ కార్యాలయం ముట్టడికి ప్రయత్నించారు. అక్కడికి భారీగా చేరుకున్న పోలీసులు పార్టీ శ్రేణుల్ని అడ్డుకున్నారు. ఆ సమయంలో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. అనంతరం పోలీసులు 40 మంది మహిళా కార్యకర్తలు బలవంతంగా అరెస్టు చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. సంగారెడ్డి జిల్లాలోని సదాశివపేటలోని ఎంఆర్ఎఫ్ టైర్ల కంపెనీ కార్మికుల ఎన్నికల సభలో బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్, అలాగే ఎన్నికల్లో ప్రెసిడెంట్గా పోటీ చేస్తున్న బీఎంఎస్ జాతీయ ఉపాధ్యక్షులు మల్లేశం, బీజేపీ నాయకులు శివరాజ్ పాటిల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ, జిమ్మేదారి కలిగిన ట్రేడ్ యూనియన్ బీఎంఎస్ను ఎన్నుకోవాలని కోరారు. బీఎంఎస్ కార్మిక పక్షపాతని, కార్మిక ఒప్పందాన్ని కార్మికులకు అనుకూలంగా చేయిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ప్రపంచ సంపద సృష్టించే గొప్పవారు మన కార్మికులన్నారు. ధర్నా చౌక్లో బీజేపీ తలపెట్టిన నిరుద్యోగ మహాధర్నా దద్దరిల్లింది. రాష్ట్ర వ్యాప్తంగా భారీగా పార్టీ శ్రేణిలో నిరుద్యోగులు హాజరై సంఘీభావాన్ని తెలిపారు. టీఎస్పీసీ వ్యవహారంలో ఇక కేటీఆర్ మంత్రిగా రాజీనామా చేయాలని, లేదంటే కేసీఆర్ బర్త్రఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్న బీజేపీ నేతలతో మా పొలిటికల్ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. బీజేపీ నిరుద్యోగుల నిరసన దీక్షకు మా నౌకరీలు మా ఉద్యోగాలు మాకు కావాలనే నినాదంతో జరుగుతున్న మహాధర్నా ధర్నా చౌక్లో జరుగుతుంది. ధర్నా చౌక్ వద్ద మనం ఉన్నాము. ఈ ధర్నా చౌక్కు రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నేతలు, అలాగే నిరుద్యోగ యువత విద్యార్థులు తరలి వచ్చారు. వారి మనోభావాలు ఎట్లా ఉన్నాయి కనుక్కుందాము, వారిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మనతో ఓబీసీ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు కడగంచి రమేష్ ఉన్నారు, అదేవిధంగా మరికొంతమంది నేతలు ఉన్నారు. చెప్పండి రమేష్ గారు, చెప్పండి, నిరుద్యోగుల మహాధర్నా ఎట్లా, ఎన్ని నిర్బంధాలు ఎదురైనాయి, ఈ పరిస్థితిని ఎట్లా చూస్తారు? రాష్ట్రంలో నిరుద్యోగులు మొత్తం కూడా తెలంగాణ సాధించుకున్న తర్వాత నోటిఫికేషన్ల పేరుతోటి కాలయాపన చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని మా యొక్క భారతీయ జనతా పార్టీ, యువమోర్చా, అన్ని సంఘాలు కూడా గలమెత్తితే లాస్ట్కు 100,000 ఉద్యోగాలు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎన్నో కొన్ని నోటిఫికేషన్స్ ఇచ్చి అందులో కూడా వాళ్ళే లీకేజీలు చేస్తూ
वाले पेपर लीकेजनी रोडनी मूडनी नागनी इपड़ नाग पेपर लीकेजील दाकोचे मतम रुद्देदे निरुद्योग पट ही केसीआर प्रभुत्म एपड़ू चिंतुद्धि तो लेलंगण उद्यम में यह विधान वो आधा युवत को मत सहक राष्ट्र प्रजलू भारतीय जनता पार्टी की भ्रमरतम पड़ता राबो रोज इंका महास्थाई राष्ट्र व्याप्त आंदोलन इध मोतम निरुद्योग राष्ट्र प्रभुत्म सीएम केसीआर एपड़ू न्याय से चितशुद्धि उद्योग उद्यम समय में वाड़कने अमरवीर एट्लो निरुद्योग युवत अलागे गाली को वदू रकर वेधिस्ट पैस्थित अदे विधा मो नेता भूसराजु जातीय कार्यवर्ग सभ्यु ओबीसी उपड़ी राजुगार इकड़ वस्त स्पंदन एट्ला निरुद्योग విద్యార్థులకు మీ సందేశం వెళ్ళిందని భావిస్తున్నారా తప్పకుండా అండి ఇప్పుడు ఈ రోజు మీరు ప్రత్యక్షంగానే చూస్తూ ఉన్నారు మా పార్టీ ఇచ్చిన నినాదానికి ఎంత మంది స్పందిస్తున్నారు అన్ని యూనివర్సిటీలకు సంబంధించిన విద్యార్థుల నాయకులు అందరూ కూడా రావడం జరిగింది దీనికి ఏదైతే కేసీఆర్ గారు నీళ్ళు నియమకాలని చెప్పి గద్దనెక్కించి ప్రజలను ఏదైతే మభ్యపెట్టి గద్దనెక్కిండో ఈ రోజు అవన్నీ పక్కన పెట్టి ఆయన స్వార్థానికి ఆయన చేసుకుంటబోతున్నాడు అసలు నియమకాలు లేవంటే నియమకాలు ఏదో నోటిఫికేషన్ ఇవ్వడం అవకతవకతలు చేయడం దానిలో మళ్ళా ఏదైనా ఇన్వెస్టిగేషన్ అది అని చెప్పి కోర్టుకు పోవడము ఇట్లనే కలయాపన చేసుకుంటా ఆయన 5 సంవత్సరాల పీరియడ్ని కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉన్నాడు కానీ ఏ ఒక్కరికి కూడా ఆయన న్యాయం చేసింది లేదు థాంక్యూ ఈ నీళ్లు నియమకాలు నిధులు అనే అంశంతో తెలంగాణ ఉద్యమానికి ప్రజలందరినీ మద్దతు కూడా కట్టి మోసం చేశారు సీఎం కేసీఆర్ అంటున్నారు బోసరాజు గారు అదేవిధంగా రంగారెడ్డి జిల్లా ఓబీసీ మోర్చా రూరల్ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ మనతో ఉన్నారు వారిని మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి లక్ష్మీనారాయణ గారు రంగారెడ్డి జిల్లా నుంచి ప్రధానంగా ఎట్లా రూరల్ నిరుద్యోగ యువత ఏమనుకుంటున్నారు మహాధర్ణ గురించి కేసీఆర్ చేసిన ఈ టీఎస్పీఎస్సీ పట్ల కేసీఆర్ ప్రభుత్వం పైన ఎట్లా స్పందిస్తున్నారు ఈరోజు కేసీఆర్ ప్రభుత్వానికి ఉద్యోగాలు ఇవ్వాలని ముఖ్యంగా చిత్తశుద్ధి లేదు 9 ఏళ్ల పరిపాలన తర్వాత మొదటిసారిగా టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి మరి వాళ్ళే లీకేజీల పేరు మీద రద్దు చేసి నిరుద్యోగులందరిని కూడా రోడ్డున పాలు చేసినటువంటి ఈ కేసీఆర్ ప్రభుత్వాన్ని యువత అంతా కూడా క్షమించరు రాన్న రోజులలో భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారంలో వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా నిరుద్యోగులపైన మొదటి సంతకం ఉంటుందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారి నేతృత్వంలో కంపల్సరీ ప్రభుత్వం ఏర్పడుతుంది ఉద్యోగులకందరికీ కూడా ఉద్యోగాలు ఇస్తుంది ఉద్యోగుల వరకు కూడా అధైర్యపడవలసిన అవసరం లేదని భారతీయ జనతా పార్టీ భరోసనిస్తుంది థ్యాంక్ యూ ఇది మొత్తం మీద బీజేపీ ప్రభుత్వం వస్తుంది బీజేపీ ప్రభుత్వం మొదటి సంతకము ఉద్యోగాలు ఇవ్వడంలోనే ఉంటుంది కాబట్టి నిరుద్యోగ యువత విద్యార్థులు నిరాశ చెందొద్దని కూడా భరోసా ఇస్తున్నారు మా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కాబట్టి నివృత నిరుద్యోగులు అందరూ కూడా బీజేపీ ప్రభుత్వం వచ్చేంత వరకు సంయమనంతో పాటించాలి వచ్చే ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అని కూడా నాయకులు చెప్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ మాధవ్తో శ్రీనివాస్ టీవీజన్ హైదరాబాద్ భావ ప్రకటన స్వేచ్ఛ కోసం జర్నలిస్టుల హక్కుల హననంపై జర్నలిస్టుల ఫోరం ఫర్ తెలంగాణ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు డీకే అన్న ప్రొఫెసర్ కోదండరామ్ కాంగ్రెస్ నాయకురాలు బెల్లయ్య నాయక్ సీనియర్ జర్నలిస్టులు పాసం యాదగిరి కప్పర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులపై బెదిరింపులు విపరీతంగా పెరిగిపోయాయని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు డీకే అన్న అన్నారు ఇక తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం స్వేచ్ఛను కాలరాస్తుందన్నారు అన్యాయాలపై నిలదీస్తే జర్నలిస్టుల హక్కులు కాలరాస్తున్నారని మండిపడ్డారు తమ అంటే ఈరోజు జర్నలిస్టులు ఏదైతే సోషల్ మీడియా ద్వారా కానీ ఇతర యూట్యూబ్ల ద్వారా కానీ వాస్తవంగా మీడియా ద్వారా కానీ ఈరోజు అనేక విషయాలు తెలంగాణ ప్రజలకు వాస్తవాలని వాస్తవ రూపకంలో బయటకు వస్తూ ఉన్నాయి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలపైన అవినీతి పైన తెలంగాణ ఉద్యమంలో వాళ్ళు ఏ విధంగా ఉన్నారు ఉద్యమం తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత వాళ్ళ వ్యవహారం ఏ విధంగా ఉంది ఎంతమంది నిరుద్యోగులకు ఈరోజు అన్యాయం చేస్తూ ఉన్నారు తెలంగాణ ప్రజలకు ఏ విధంగా అన్యాయం చేస్తూ ఉన్నారు తెలంగాణను ఏ విధంగా దోచుకుంటా ఉన్నారు ఈ విషయాలపైన కూడా పెద్ద ఎత్తున ఉద్యమకారులు ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళు అనేక మంది ఈ మీడియాల ద్వారా చర్చల్లో పాల్గొంటూ వాస్తవాలను ప్రజలకు తెలుపుతున్నటువంటి నేపథ్యంలో డైజెస్ట్ చేసుకొని జీర్ణించుకోలేకపోతున్నటువంటి కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు ఇదొక రాచరిక వ్యవస్థ మా రాజ్యం గురించి మేము చెప్పిన వాళ్ళే మాట్లాడాలి మేము చెప్పిన మాటనే చెప్పాలి వేరే ఏ రకమైనటువంటి మాటలు మాట్లాడడానికి వీలైనటువంటి తీరుతో వ్యవహరిస్తున్నటువంటి తీరు చాలా దారుణం ఇటువంటి స్వేచ్ఛ లేనటువంటి తెలంగాణ రాష్ట్రం
వస్తుంది. అటువంటి రాష్ట్రం కోసం ఎవరు పోరాటం చేయలే. రాష్ట్రంలో నిర్మిస్తున్న మెడికల్ కళాశాలలపై మంత్రి హరీష్ రావు సమీక్ష సమావేశం నిర్వహించారు. కొత్తగా ఏర్పాటు చేసిన ఏడాది జరగబోయే 9 మెడికల్ కాలేజీల పనులు వేగవంతం చేయాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఉన్నతాధికారులను ఆదేశించారు. 9 కాలేజీలకు ఎన్ఎంసీ నుంచి అనుమతులు పొందేలా చూడాలని అన్నారు. ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. 2-3 రోజుల్లో 1442 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు మెరిట్ లిస్టు ప్రకటిస్తామని మంత్రి తెలిపారు. 8-9 ఏళ్లలో 21 మెడికల్ కాలేజీలు నిర్మించడం సీఎం కేసీఆర్ పట్టుదలకు నిదర్శనమన్నారు. 9 మెడికల్ కాలేజీలు ప్రారంభించే లక్ష్యంగా భాగంగా ఇప్పటికే 87 మందికి ప్రమోషన్లు ఇచ్చినట్లు మంత్రి తెలిపారు. 2010 మంది అసోసియేట్ ప్రొఫెసర్లకు కూడా వారం రోజుల్లో కౌన్సిలింగ్ ద్వారా పోస్టింగ్ ఇవ్వాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. సికింద్రాబాద్ నుండి తిరుపతికి వెళ్లే వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ను 8 ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభిస్తారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. నూతన ట్రైన్తో పాటు పలు అభివృద్ధి పనులు ప్రారంభిస్తారని తెలిపారు. 8 సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సభకు ప్రధాని మోదీ హాజరవుతారని కిషన్ రెడ్డి తెలిపారు. రానున్న ఎన్నికల్లో దృష్టిలో పెట్టుకుని బూత్ స్థాయిలో బీజేపీని మరింత స్థాయిలో బలోపేతం చేస్తూ కార్యకర్తలు నాయకులు కలిసి పనిచేయాలని పార్టీ శ్రేణులకు కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఆయన కోరారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి మద్దతుగా మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆసిఫాబాద్ జిల్లాలో కాగడాలతో నిరసన ప్రదర్శన చేపట్టారు. యాత్ర ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం నుంచి బూరిగూడ వరకు కొనసాగింది. అనంతరం మాట్లాడిన భట్టి రాహుల్ గాంధీని కాపాడుకోవడమే ఈ దేశాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం అంటూ పిలుపునిచ్చారు. భట్టి విక్రమార్క పాదయాత్రలో భాగంగా రాహుల్ గాంధీ పార్లమెంటు బహిష్కరణకు నిరసనగా ఈ కార్యక్రమం కొనసాగింది. నిరుద్యోగ మహాధర్నాకు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మహేశ్వరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ అందల శ్రీరాములు యాదవ్ భారీ ఎత్తున బీజేపీ బీజేవైఎం వివిధ మోర్చాల నాయకులతో కలిసి మహేశ్వరం నియోజకవర్గం నుంచి ఇందిరా పార్కుకు తరలివచ్చారు. మా నాకూరీలు మాఘావరం నినాదంతో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ తలపెట్టిన మహాధర్నాకు నియోజకవర్గం నుంచి ప్రజాప్రతినిధులు కమలదళంతో భారీ కానువైగా తరలివచ్చారు. ఇక ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన కాషాయ శ్రేణులకు అంధుల శ్రీరాములు ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్ నగరంలో పీటీ ఉష పర్యటించారు. గచ్చిబౌలిలోని లిటిల్ మిలీనియం ఫ్రీ స్కూల్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. చిన్నపిల్లలపై వేధింపుల నివారణకు లిటిల్ మిలీనియం స్కూల్ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. బాలల వేధింపుల నివారణకు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు మేఘా మారథాన్ నిర్వహించడం గొప్ప విషయమన్నారు. కాగా ఈ కార్యక్రమంలో 1500 మందికి పైగా పిల్లలు పాల్గొనడం గొప్ప విషయమన్నారు. ఈ కార్యక్రమంలో తనకు పాల్గొనే అవకాశం లభించడం ఆనందంగా ఉందని తెలిపారు. And it should be systematically scientific way. That we are lacking even also. Otherwise, everything is provided for us. Ma'am, what do you think in the sprint and track, what are we lacking? It's our athlete players' mindset has to be changed. That is more important. See, for me, nothing at that time, but still I could do well. Nothing. In my performance, if my running time now means would have won the world class medal also. No doubt. So, mindset is the biggest problem. And then if they want to achieve greater, no, they should fully focus on that even only. That focusing and all, it is lacking now. The children will divert very soon in different ways. So it should be focused fully on sports and lot of problems. Maybe we have all the we are providing facilities, but still we have lots of hurdles maybe. But they should not worry about all those things. And if they with the aim, if they do go for hard work with the pain and all those things, they can. But that is lacking now. How many medals are you expecting in the next Olympics? కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆయుష్మాన్ భారత్ పథకంలో భాగంగా యాకుత్పురా నియోజకవర్గంలో కుర్మగూడ డివిజన్ ఉప్పరిగూడలో యట ప్రమోద్ కుమార్ భాగ్యనగర్ జిల్లా యువమోర్చా సెక్రటరీ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉప్పరిగూడ బస్తీ వాసులకు ప్రతి సంవత్సరం 5 ఉచిత వైద్య బీమా నమోదు చేశారు. ఈ కార్యక్రమంలో బస్తీ వాసులు నిరంజన్ యాదవ్, శ్రీనాథ్, మహేష్ రాజు, అనిల్ యాదవ్, ధనరాజు, ప్రవీణ్, శంకర్తో పాటు తదితరులు పాల్గొన్నారు. మంత్రి కేటీఆర్ పెద్ద అంబర్పేట వేదికగా కేంద్రంపై ఫైర్యారు. కాంగ్రెస్ పార్టీ 50 పాలించి ఇప్పుడు ఒక్క అవకాశమని అరగడం విడ్డూరంగా ఉందన్నారు. ఇక బీజేపీ నేతలపై విమర్శలు గుప్పించారు మంత్రి కేటీఆర్. మహాధర్నా చేస్తున్న బీజేపీ నేతలు తొలుత నరేంద్ర మోదీ ఇస్తారన్న ఉద్యోగాలు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు.
నరేంద్ర మోదీ ప్రజల ఆస్తులు వ్యాపారస్తులకు దోచిపెడుతున్నారని మండిపడ్డారు. ఈ రోడ్డు లేదు, ఆ మోరి లేదు, ఇంకా గిది లేకపోయే గది లేకపోయని తెల్లటి సందమామ మీద చిన్న చిన్న మచ్చలెత్తికే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ నాయకులారా, ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి ప్రజల చుట్టూ తిరుగుతున్న కాంగ్రెస్ నాయకులారా, ఒకటి రెండు కాదు, మీకు 10 ఛాన్సులు ఇచ్చింది తెలంగాణ ప్రజలు కాదా? ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. మీకు 50 ఏళ్ళు అధికారం ఇచ్చినాడు, కరెంట్ ఇయ్యే చాత కాలేదు, తాగునీరు ఇచ్చే చాత కాలేదు, పరిశ్రమలు తెచ్చేది చాత కాలేదు. ఆ రోజు ఏమీ చాత కానోళ్ళు మళ్ళా ఇయ్యాలొచ్చి ఒక ఛాన్స్ ఇవ్వండి, ఒక ఛాన్స్ ఇవ్వండి అంటే ప్రజలు పిచ్చివాళ్ళలా కనబడుతున్నారా? చైతన్యం లేదనుకుంటున్నారా? ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. వాడేమో ప్రపంచంలో రెండో కుబేరుడట, దోస్తుకేమో మొత్తం దోషి పెట్టిండు, దేశానికి 15 లక్షలు ఇస్తా, 15 లక్షలు ఇస్తా అని చెప్పి చెవులో పూలు పెట్టి అవతల పడ్డాడు. ఇంకేమేమన్నాడు ఆ రోజు? పెద్ద పెద్ద డైలాగులు. ఇవాళ వాళ్ళట నిరుద్యోగుల కోసం ధర్నా చేస్తారట బీజేపీ వాళ్ళు. ఏమన్నా ఇజ్జత్మానం ఉండాలి చేస్తాను. ఏమన్నాడు అన్నాడు నరేంద్ర మోడీ? బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి కేసీఆర్పై మండిపడ్డారు. టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీని నిరసిస్తూ ఇందిరా పార్కు ధర్నా చౌక్ వద్ద చూపెట్టిన దీక్షలో పాల్గొన్న బండి సంజయ్ యూనివర్సిటీలు పశువుల కొట్లాటలాగా మారిపోయన్నారు, తనకు రేవంత్ రెడ్డికి నోటీసులు ఇచ్చారని, కేటీఆర్కి నోటీసులు ఎందుకు ఇవ్వట్లేదని ప్రశ్నించారు. ఇంతవరకు సిట్టు దర్యాప్తు చేస్తున్న కేసులు ఏమయ్యాయని నిలదీశారు. బయట చెప్తే రౌడీ షీట్ లో పనిచేస్తామని బెదిరిస్తున్నా, మా కుటుంబ సభలో కేసు పెడతాను బెదిరిస్తున్నా, కానీ అయినా భయపడతలే మన బయటకి వస్తే వాళ్ళకి సంగతి చెప్తామని చెప్పి ఇవాళ ధైర్యంగా ముందుకు సాగుతున్నట్టు యువమోర్చా కార్యకర్త నిజంగా హ్యాట్స్ ఆఫ్ వాళ్ళందరూ కూడా. ఇదో ఉస్మాని యూనివర్సిటీ విద్యార్థులు వచ్చి, కాంగ్రెస్ యూనివర్సిటీ విద్యార్థులు వచ్చారు, శాతం యూనివర్సిటీ విద్యార్థులు వచ్చారు, అన్న మీరు ఫైట్ చేయాలి, మీ వెనక వెళ్ళి ఏముందని వాళ్ళు ఉస్మాని చూసి రేయాల. పశువుల గుట్ట కూడా అధ్వానంగా ఒక నీళ్లు లైట్లు మొత్తం కూల్ పేపర్స్ ఇవాళ సిగ్గుండాల రాష్ట్రం గాఢవైగా యూనివర్సిటీ చూడక, విద్యార్థులు కష్టపడకున్న యూనివర్సిటీ అలా తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తులు వేసేయాలి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రధాన భూమిక పోసినటువంటి ఉస్మాని యూనివర్సిటీ కూల్ పేపర్స్ వచ్చింది అడ, తిండి లేదు ఎవరికి, అక్కడ పోయి చూడక బ్లాక్ డే అంట ముఖ్యమంత్రికి ఏమన్నా ఇవాళ బ్లాక్ డే అంట రగన్ అయిపోయింది ముందు. ఏ బ్లాక్ డే ఇవాళ ఇంతమంది 30 లక్షల మంది యువకుల పొట్ట కొడితే దాని గురించి ముఖ్యమంత్రి మాట్లాడాడు, దాని గురించి స్పందించాడు. ఎక్కడో రాహుల్ గాంధీ అంట, రాహుల్ గాంధీకి ఏమో ఉంటుందట, రాహుల్ గాంధీకి ఏమో అయితే దానికి బ్లాక్ డే అంట రాష్ట్ర ముఖ్యమంత్రికి. బీజేపీ నిరుద్యోగ దీక్షపై మంత్రి జగదీష్ రెడ్డి సెటైర్లు వేశారు. బీజేపీ వాళ్ళు రాష్ట్రంలో శాశ్వత నిరుద్యోగులుగా మిగిలిపోతారని ఎద్దేవా చేశారు. ఎన్ని దీక్షలు చేసినా బీజేపీ నేతలకు ఉద్యోగాలు రావని, బండి సంజయ్ ఢిల్లీలో దీక్షలు చేయాలని హేతు పలికారు. ఉన్న ఉద్యోగులు ఊడగొట్టిన మోదీ ప్రభుత్వం కొత్త ఉద్యోగాల భర్తీ చేయడం లేదని జగదీష్ రెడ్డి అన్నారు. ఆడుకోవాలి, నిరుద్యోగుల జీవితాలతో ఆడుకునే ప్రయత్నం చేస్తున్నారు మీరు. మీ రాజకీయ క్రీడలో భాగంగా మీరు ఇద్దరు పోటీ పడుతూ నిరుద్యోగ యువతకు అన్యాయం చేస్తున్నారు. ఈ రాష్ట్ర యువత అర్థం చేసుకోవాలి ఈ విషయాన్ని. చేయండి దీక్ష, నోటిఫికేషన్ ఇచ్చిందాక మేము నిరాదీక్ష చేస్తామని ప్రకటించి కూర్చోండి. నిజంగా యువతకు ఉద్యోగాలు ఇప్పేయాలని ఉంటే మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చిందాక నిరాదీక్ష చేస్తామని కూర్చోండి మీరు ఇద్దరు ప్రతిపక్ష నాయకులు. కానీ బీఎస్సీని రద్దు చేయండి, మీ గుర్తుందా చెప్పగలుగుతారు ఎక్కడైనా ఒక 10 సంవత్సరాల కాలంలో సిబిఐ ఒక కేసు పూర్తి చేసిన సందర్భం ఎవరికైనా ఒక కేసు ఏదైనా ఈ దేశంలో దాని అర్థం అది ఎప్పటికీ అట్లనే ఉండాలి, నిరుద్యోగులు ఎప్పుడు నిరుద్యోగులే ఉండాలి. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గేతో టీపీసీసీ ముఖ్య నాయకుల భేటీ అయ్యారు. కర్ణాటకలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని ఢిల్లీకి వెళుతున్న సమయంలో హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో గంటసేపు ఆగిన ఖర్గే కర్ణాటక పీసీసీ అధ్యక్షులు డీకే శివకుమార్లను, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, ఏసీసీ ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాకరే ఇతర ముఖ్య నాయకులు ఘనస్వాగతం పలికారు. కర్ణాటకలో ఎన్నికల ప్రచారంలో పాల్గొని తిరిగి ఢిల్లీకి వెళ్తుండగా తెలంగాణ నేతలతో ఖర్గే సమావేశమయ్యారు. హాత్ సే హాత్ జోడో యాత్ర, పాదయాత్ర గురించి రేవంత్ రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు 31 నియోజకవర్గాల్లో పాదయాత్ర చేసినట్లుగా ఖర్గేకి రేవంత్ రెడ్డి చెప్పారు. హాత్ సే హాత్ జోడో కార్యక్రమం బాగా జరుగుతుందని, ప్రజాస్పందన బాగుందని రేవంత్ రెడ్డి వివరించారు. పాదయాత్ర క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతుందన్నారు. గడిచిన 2 రోజుల్లో రాష్ట్రంలో జరుగుతున్న పార్టీ కార్యక్రమాలను రేవంత్ రెడ్డి వివరించారు. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఎవరు ప్రశ్నించే వాళ్ళ మీద ప్రత్యక్షంగా పరోక్షంగా దాడులు చేసి భయపెట్టి లొంగదీసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు.
కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు రాహుల్ గాంధీ గారు 4000 కిలోమీటర్లు పాదయాత్ర చేయడం, చేసే సందర్భంగా ప్రభుత్వ వైఫల్యాల మీద మాట్లాడడం, అందులో భాగంగా అదానీ వ్యాపార సంస్థ ద్వారా నరేంద్ర మోడీ గారు ఏ విధంగా 1,00,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని అతనికి దోషపెట్టిందో రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది. ఈ విషయాలన్నీ కూడా హిండెన్బర్గ్ అనే సంస్థ బయటపెట్టి నరేంద్ర మోడీ అదానీ యొక్క బంధాన్ని అనుబంధాన్ని బయటపెట్టి 1,00,000 కోట్ల పేదల సొమ్ము ప్రధానంగా ఎల్ఐసి ఎస్బీఐలు రైతులు చిన్న ఉద్యోగస్తులు చిరు వ్యాపారస్తులు సామాన్యులు ఎంతోమంది డిపాజిట్లు చేసుకుంటే వాటన్నిటిని కూడా నరేంద్ర మోడీ గారి సూచన మేరకు అదానీ కంపెనీలు పెట్టుబడులు పెట్టి ఈరోజు మొత్తం చిన్న వ్యాపార వర్గాలందరినీ కూడా దెబ్బతీయడం జరిగింది. ఈ విషయాలకు సంబంధించి పదే పదే రాహుల్ గాంధీ గారు ప్రస్తావించడం, ఈ అక్రమాలు బయటపడిన తర్వాత పార్లమెంట్లో జాయింట్ పార్లమెంటరీ కమిటీని నియమించడం ద్వారా ఈ అవినీతి మీద పూర్తి స్థాయిలో విచారణ జరగాలని కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో 18 రాజకీయ పార్టీలు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయడం జరిగింది. ఈ ఒత్తిడిని ఈ అవినీతిని దారి మళ్లించడానికి తప్పుపుచ్చడానికి రాహుల్ గాంధీ గారిని అనర్హత వేటి భారతీయ జనతా పార్టీ ఒత్తిడి మేరకు వేయడం జరిగింది. ఈ విషయాలకు సంబంధించి మల్లికార్జున ఖర్గే గారితో మాట్లాడడం, వారి సూచన మేరకు రేపు మహాత్మా గాంధీ విగ్రహం గాంధీ భవన్లో 5 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిరసన. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై మాజీ ఎంపీ విహెచ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కొందరు మోదీలు దేశాన్ని లూటీ చేస్తున్నారంటూ రాహుల్ మాట్లాడినట్లు గుర్తు చేశారు. అదానీ వ్యవహారాన్ని ప్రశ్నించినందుకే రాహుల్పై కక్ష కట్టారని మండిపడ్డారు. మహాత్మా గాంధీని చంపిన గాడ్సేను కొనియాడిన ప్రజ్ఞా ఠాకూర్పై చర్యలు ఉండవని ప్రశ్నించారు ఆయన. ఇక ఓబీసీ సమస్యలపై ప్రధాని మోదీని కలిసిన పరిష్కారం లేదని తెలిపారు. ఎందుకంటే ఎప్పుడైతే రాహుల్ గాంధీ గారు మోడీ అనే చెప్పడం, మోడీ అంటే అది నీరవ్ మోడీ కావచ్చు, లలిత్ మోడీ కావచ్చు, వీళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తున్నాడు అనే పాయింట్ చెప్తే వాళ్ళు ఇప్పుడు కొత్త నినాదం పెట్టారు, మోడీ అనేవాడు ఓబీసీ, ఓబీసీలకు అవమానం జరిగిందని చెప్తున్నారు. నాకు చాలా విచిత్రంగా ఉన్నది. ఓబీసీ అని ఆయన కూడా మాకు కూడా తెలుసు, కానీ డైరెక్ట్గా కాదు, కొందరు మోడీలు ఈ దేశాన్ని లూట్ చేస్తున్నారు, ఈ దేశానికి బ్లాక్ మనీ తీసుకుపోయి ఇతర దేశాలలో పెడుతున్నారు, డొల్ల కంపెనీలు పెడుతున్నారు, వారి మీద యాక్షన్ ఎందుకు లేదని రాహుల్ గాంధీ గారు పార్లమెంటులో ఈ ఇష్యూను లేబట్టాడు. అదానీ ఇష్యూను ఇప్పటి వరకు కూడా, ఎందుకంటే మాకు మొదటి నుంచి తెలుసు, అదానీని ఆస్ట్రేలియా తీసుకుపోయి కోల్ తువ్వడానికి. బండి సంజయ్ లక్ష్మణ్ ఓబీసీలకు రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలని కోరడం హాస్యాస్పదంగా ఉందంటూ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కులాల వారీగా కుల జనగణన చేయాలని కోరితే సుప్రీంకోర్టుకు వెళ్లి అడ్డుకుంది బీజేపీ కాదా అని ప్రశ్నించారు. ఇక ఓబీసీల సమస్యలపై స్పందించినందుకు వారికి న్యాయం చేయాలని కోరినందుకు క్షమాపణలు చెప్పాలని మండిపడ్డారు. బీజేపీ నాయకులు రాహుల్ గాంధీ గారు ఓబీసీలకు క్షమాపణ చెప్పాలనే డిమాండ్ హాస్యాస్పదము. అసలు ఈ అంశంలో ఓబీసీ అనేటువంటి ఎక్కడ కూడా సబ్జెక్టు లేదు. రాహుల్ గాంధీ గారు మోడీలకు సంబంధించినటువంటి పేరున్నోళ్ళంతా అవినీతిలో వాళ్ళే ఉన్నారు ఏంది అనేటువంటి మాటకు జరిగిన కోర్టు పరిణామాలు తదుపరి కార్యక్రమాల్లో ఒక కొత్త నినాదాన్ని తీసుకొని మాట్లాడుతూ ఉంటే వీళ్ళని చూసి జాలిపడాలా నవ్వాలా ఏది అర్థమయ్యేటువంటి పరిస్థితులు లేదు. నేను అడుగుతూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున, ఇలా హనుమంతరావు గారు చెప్పినట్టుగా ఆనాడు అనేక దీర్ఘకాలిక డిమాండ్గా ఒక పార్లమెంటరీ కమిటీ చేసినాం కాంగ్రెస్ పార్టీ యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారి నాయకత్వంలో బలహీన వర్గాలకు పార్లమెంటరీ కమిటీ చేసింది. అందులో మరి హనుమంతరావు గారు మేము సభ్యులుగా కూడా పనిచేసినాం. ఇవాళ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్న పార్టీ బలహీన వర్గాల మంత్రిత్వ శాఖ డిమాండ్ ఉంటే ఎందుకు ఏర్పాటు చేయలేదు? అది డిమాండ్ చేసినందుకు రాహుల్ గాంధీ గారు క్షమాపణ చెప్పాలని అడుగుతూ ఉన్నాం.
మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ వర్గ పౌరు భక్కుమంది శనివారం మధ్య కేటీఆర్ ముందే ఎల్బీ నగర్ బీజేపీ నేతల మధ్య విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. శనివారం ఎల్బీ నగర్ ఫ్లైఓవర్ ప్రారంభానికి మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఇక ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎల్బీ నగర్ ఇన్ఛార్జ్ రామ్మోహన్ గౌడ్, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వర్గీయుల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఎమ్మెల్యే వర్గీయులు చెంపపేట బీఆర్ఎస్ నాయకులు మాజీ కార్పొరేటర్ రమణారెడ్డిని స్టేజ్ నుంచి కిందకు దించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే గొడవ ప్రారంభమైనట్లు తెలుస్తోంది. మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్న సమయంలోనే నేతల మధ్య గొడవ జరగడంతో రాజకీయ వర్గాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ ఘర్షణలో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. రంగంలోకి దిగిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఎమ్మెల్యే అనుచరులు దాడి చేసే క్రమంలో మాజీ కార్పొరేటర్ రమణారెడ్డి పరుగులు తీసి